డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్ వాయిస్. వాయిస్ అనగానే మనకు రెండు విషయాలు గుర్తొస్తాయి. ఏంటవి? యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఇంగ్లీష్లో మనకు ముఖ్యంగా రెండు రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకటి అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటన్ ఇంగ్లీష్. మనం ఫాలో అయ్యేది మాత్రం బ్రిటన్ ఇంగ్లీషే. ఓకే, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనకు ఇంగ్లీష్ని పరిచయం చేశారు కాబట్టి మనం ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటి? బ్రిటన్ ఇంగ్లీష్. సో అమెరికన్స్ ఎక్కువగా యాక్టివ్ వాయిస్లో సెంటెన్సెస్ యూజ్ చేస్తారు, అదే బ్రిటన్ వాళ్ళు అంటే బ్రిటిష్ వారు ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తారు. సో మనం వాడే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అనేది ఎక్కువ ఏ సెంటెన్స్లో ఉంటుంది? ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెసే ఎక్కువగా ఉంటుంది. సో ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి, ప్యాసివ్ వాయిస్ నుంచి ఎలా యాక్టివ్ వాయిస్లోకి మార్చాలనేది మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటేనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వాయిస్ అనేది రెండు రకాలుగా గుర్తించబడాలంటే దానికి ఒక రెండు విషయాలు అనేవి ముఖ్యంగా కారణం. ఒకటి సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ యాక్షన్. ఒక సెంటెన్స్ని మనం తీసుకున్నట్లయితే దాంట్లో జరగబడిన పనిని ఎవరైతే చేశారో అతనే సబ్జెక్ట్, డూయర్ ఆఫ్ యాక్షన్. ఓకే, మరి ఆ పనిని రిసీవ్ చేసుకున్నవారు లేదా బాధపడిన వారు లేదా సంతోషపడిన వారు, దానివల్ల లాభం కానీ పొందవచ్చు లేదా బాధ అయినా పడవచ్చు, ఆ యాక్షన్ని రిసీవ్ చేసుకున్న అతన్ని ఆబ్జెక్ట్ అని చెప్పేసి పిలుస్తామని మనం ఇంతకుముందు సెంటెన్స్ అనే టాపిక్లో పూర్తిగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అయితే అది యాక్టివ్ వాయిస్లో ఉందని అర్థం. ఆబ్జెక్ట్తో ఒక సెంటెన్స్ అనేది స్టార్ట్ అయితే అది ప్యాసివ్ వాయిస్లో ఉందని అర్థం. ఓకే, సబ్జెక్ట్తో, సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ యాక్షన్ అనేది సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో ఉన్నట్లయితే, అంటే డూయర్ ఆఫ్ యాక్షన్తో ఒక సెంటెన్స్ అనేది స్టార్ట్ అయితే అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లు, లేదా సఫరర్ లేదా రిసీవర్ అని చెప్పబడే ఆబ్జెక్ట్తో ఒక సెంటెన్స్ అనేది స్టార్ట్ అయినట్లయితే అది ప్యాసివ్ వాయిస్లో ఉందని అర్థం. సో ఇవి కాకుండా ఇంకా రకరకాల కండిషన్స్ అనేవి వీటికి ఉన్నవి, అవేంటి అనేది ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి, ప్యాసివ్ వాయిస్లో నుంచి యాక్టివ్ వాయిస్లోకి మార్చడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీటి రెండింటి గురించి మీరు నేర్చుకోవాలంటే మీకు ఒక మూడు విషయాలు అనేవి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. భయపడాల్సిన విషయం ఏం కాదు, మనం ఇవి చెప్పుకున్నవే. ఫస్ట్ వన్ వచ్చేసి వర్బ్ ఫామ్స్. వర్బ్ ఫామ్స్ అంటే మనం, నేను ఇంట్రడక్షన్ అయ్యాక ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు ఇవి ప్రాక్టీస్ చేయండి, ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి. వర్బ్ ఫామ్స్ ఎంత తెలిసి ఉంటే మీకు అంత ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. ఒకవేళ మీకు వర్బ్ ఫామ్స్ అనేవి తెలియకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టమవుతుందని మీకు ముందే చెప్పాను నేను. సో నేను ఎగ్జాంపుల్ చెప్పి గుర్తు చేస్తాను. చూడండి, మనం రాసుకున్నాం వర్బ్ ఫామ్స్ స్టార్టింగ్లో, గుర్తుందా? డూ, డిడ్, డన్, ఈట్, ఏట్, ఈటన్, ఇలా మనం వర్బ్ ఫామ్స్ అనేవి స్టార్టింగ్లో రాసుకున్నాం కదా. సో ఆ వర్బ్ ఫామ్స్ అనేవి చాలా వరకు వచ్చి ఉండాలి, ఎన్ని వచ్చి ఉంటే అంత మంచిది. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ వన్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనం 20 ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం, అవి గుర్తున్నాయి కదా. సో ఆ 20 హెల్పింగ్ వర్బ్స్ మీకు వచ్చినట్లయితే మీకు ఇది చాలా సులభం అవుతుంది. ఓకే, సో ఒకసారి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం చెప్పుకున్నటువంటి ఆ టాపిక్ని తీసి ఆ వీడియోని మరొకసారి మీరు వాచ్ చేసి ఈ వాయిస్ గురించి నేర్చుకోవడం మొదలు పెడితే చాలా మంచిదని నా సలహా. ఓకే, సో నాకు తెలిసి మీరు ఇప్పటికే నేర్చుకున్నారని నేను అనుకుంటున్నా. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి ప్రొనౌన్స్.
ఈ ప్రనౌన్స్ కూడా ఇక్కడ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రనౌన్స్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఒకసారి నేను మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇవి చాలా ఉంటాయి కాబట్టి. ఓకే, ఒకసారి చూసినట్లయితే చాలా అంటే చాలా ఏం కాదు, కొన్ని. సో ఇక్కడ ప్రనౌన్స్కి సబ్జెక్ట్ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్ ఫామ్ అనే రెండు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ రెండు కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఓకే, ఒకసారి చూద్దాం. మరి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఫామ్ చూసినట్లయితే వరుసగా ఐ అనేది ఆబ్జెక్ట్ ఫామ్ వచ్చేసరికి మీ అవుతుంది, వి అస్ అవుతుంది, యుగానే ఉంటుంది, హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్ ఇట్గానే ఉంటుంది, అలాగే దే దెమ్ అవుతుంది. ఓకే, ఈ సబ్జెక్ట్ ఫామ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఫామ్స్ రివర్స్లో కూడా వచ్చి ఉండాలి. ఓకే, మరి రివర్స్లో చూసినట్లయితే మీ అంటే ఆబ్జెక్ట్ ఫామ్ వచ్చిందంటే మళ్ళీ మనం సబ్జెక్ట్లో ఏం రాయాల్సి ఉంటుంది, ఐ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అస్ అంటే వి అని, అలాగే యు అంటే యు అనే, హిమ్ అంటే హీ అని, హర్ అన్నప్పుడు షీ అని, ఇట్కి ఇటే, అలాగే దెమ్కి దే అని చెప్పేసి మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవి ఒకసారి బాగా బై హార్ట్ చేసి మీరు చేసినట్లయితే మీకు ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది కొంత సులభం అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చినప్పుడు లేదా రివర్స్లో కూడా చెప్పుకోవచ్చు, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్లోకి మార్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. సో నేను 5 జాగ్రత్తలను మీకు చెప్తున్నాను. 5 ఏంటంటే, ఫస్ట్ వన్, మీనింగ్ షుడ్ నాట్ బి చేంజ్డ్. అంటే మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినా, ప్యాసివ్ వాయిస్లో నుంచి యాక్టివ్ వాయిస్లోకి మార్చినా దాని అర్థం అనేది మారకూడదు. మీనింగ్ షుడ్ నాట్ బి చేంజ్డ్, దాని యొక్క మీనింగ్ అనేది మారకూడదు. అలాగే సెకండ్ వన్, టెన్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. టెన్స్ కూడా మారకూడదు. ఓకే, మీరు యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినా సేమ్, ప్యాసివ్ వాయిస్లో నుంచి యాక్టివ్ వాయిస్లోకి మార్చినప్పటికీ కూడా టెన్స్ అనేది మారకూడదు. ఓకే, సో థర్డ్ వన్ చూసినట్లయితే, వర్బ్ ఈజ్ ఆల్వేస్ వి త్రీ ఇన్ ప్యాసివ్ వాయిస్ అంటున్నా. అయితే ప్యాసివ్ వాయిస్లో మాత్రం వర్బ్ అనేది ఖచ్చితంగా V3నే యూజ్ చేస్తాం. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ని మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ PV అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్యాసివ్ వాయిస్ అని దాని అర్థం. ఓకే, సో అది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, ప్యాటర్న్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ప్యాటర్న్ కూడా మారకూడదు. ఓకే, సో అంటే ప్యాటర్న్ అంటే దట్ మీన్స్ ఇక్కడ అసర్టివ్ అయితే అసర్టివ్లోనే రాసుకోవాలి, ఇంటరాగేటివ్ అయితే ఇంటరాగేటివ్లోనే రాసుకోవాలి. ఓకే, కమాండ్ అయితే కమాండ్లోనే రాసుకోవాలి. అలా ప్యాటర్న్ కూడా మనం మార్చకూడదు. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి, యూజ్ ద సేమ్ పంక్చుయేషన్ మార్క్. అంటే ఎండింగ్లో అక్కడ ఫుల్ స్టాప్తో ఎండ్ అయినట్లయితే ఫుల్ స్టాపే మనం మళ్ళీ మనం తిరిగి రాసిన సెంటెన్స్ని కూడా ఫుల్ స్టాప్తోటే ఎండ్ చేయాలి. అలాగే ఒకవేళ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినట్లయితే అది మనం కూడా క్వశ్చన్ మార్క్నే అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, యూజ్ ద సేమ్ పంక్చుయేషన్ మార్క్ అంటే అర్థం అది. ఓకే, సో ఇవి ఈ 5 మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, మరోసారి చెప్తాను చూడండి, మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినా, ప్యాసివ్ వాయిస్లో నుంచి యాక్టివ్ వాయిస్లోకి మార్చినప్పటికీ కూడా ఫస్ట్ వన్ ఏంటి, మీనింగ్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఓకే, మీనింగ్ అనేది మారకూడదు. అండ్ సెకండ్ వన్, టెన్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్, టెన్స్ అనేది మారకూడదు. ఓకే, వర్బ్ ఈజ్ ఆల్వేస్ V3 ఇన్ ప్యాసివ్ వాయిస్ అంటున్నాం. ప్యాసివ్ వాయిస్లో మనం కేవలం V3ని మాత్రమే యూజ్ చేస్తాం. వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ని మాత్రమే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, ప్యాటర్న్ షుడ్ నాట్ బి చేంజ్డ్ అంటే ఒకవేళ అసర్టివ్ సెంటెన్స్ ఒకవేళ మనకు యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లయితే అది కూడా ప్యాసివ్ వాయిస్లో కూడా దాన్ని అసర్టివ్ సెంటెన్స్గానే రాసుకోవాలి, కానీ మనం దాన్ని చేంజ్ చేయకూడదు. ఓకే, సో దట్ ఈస్ ప్యాటర్న్ షుడ్ నాట్ బి చేంజ్డ్ అని చెప్పేసి అందుకని చెప్పుకున్నాం. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి, యూజ్ ద సేమ్ పంక్చుయేషన్ మార్క్. అంటే
ఒకవేళ ఆ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయినట్లయితే ఫుల్ స్టాప్తోనే ఎండ్ చేయాలి, అలాగే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినట్లయితే క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇవి 5 జాగ్రత్తలు తీసుకొని మీరు ప్యాసివ్ వాయిస్లో నుంచి యాక్టివ్ వాయిస్కి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి జాగ్రత్తలు. సో ఇప్పుడు మనం అతి ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం ఈ వాయిస్ అనే టాపిక్లో. సో మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి చేయవలసిన పనులను ఇప్పుడు చూద్దాం. ఓకే, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి చేయవలసిన పనులను ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ వన్, బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని ఎక్కడికి తీసుకురావాలంట, సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలంట. సో ఫస్ట్ మనం ఇది చేయాల్సిన పని. ఓకే, సో వీటిని బాగా వినాలి శ్రద్ధగా, ఎందుకంటే ఇవి గుర్తున్నవంటే ఇంకా మీరు చేయలేని పని అంటూ ఏం లేదు ఇందులో. ఓకే, సో కాబట్టి చాలా శ్రద్ధగా వినండి, అంటే మీరు చేయవలసినవే ఇవే అయినప్పుడు ఇంకా మీరు నేర్చుకునేదంతా ఇక్కడే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. అండ్ సెకండ్ వన్ చూద్దాం మరి. సో యూజ్ కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ అన్నారు. ఓకే, అంటే సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అని కూడా చెప్పుకోవచ్చు. కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, సూటబుల్ హెల్పింగ్ వర్బ్, ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ యొక్క హెల్పింగ్ వర్బ్ని ఇక్కడ యూజ్ చేయమని చెప్తున్నారు. సో థర్డ్ వన్ చూసినట్లయితే, రైట్ ద V3 ఆఫ్ ద గివెన్ వర్బ్. మనకు ఇవ్వబడినటువంటి వర్బ్ యొక్క V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ని మనం రాయాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ వన్, బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకురావాలి, అలాగే యూజ్ కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే సరైన హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి, అండ్ థర్డ్ వన్, రైట్ ద V3 ఆఫ్ ద గివెన్ వర్బ్ అంటే ఇచ్చినటువంటి వర్బ్ యొక్క V3 లేదా పాస్ట్ పార్టిసిపుల్ని రాయాలి. మరి ఫోర్త్ వన్ చూసినట్లయితే, యూస్ బై. ఓకే, బై అనేటువంటిది ఎక్కడ యూజ్ చేయాలి, వేర్ నెసరీ, ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే యూజ్ చేయమంటున్నాడు. అంటే కొన్ని ప్యాసివ్ వాయిసెస్ మనం రాసినప్పుడు, కొన్ని ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ మనం రాసినప్పుడు బై అనేది యూజ్ చేయబడదు, కాబట్టి అక్కడ యూజ్ చేయకూడదు. మిగిలిన అన్ని సెంటెన్సెస్లో మనం బై అనేది యూజ్ చేస్తాం. అంటే బై అనేది ఎక్కడైతే నెసరో అక్కడ వాడమని చెప్తున్నారు. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్, టేక్ ద సబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, అక్కడ చూడండి, పై సెంటెన్స్లో బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అన్నాడు, అంటే సబ్జెక్ట్ని తీసుకురమ్మంటున్నాడు. ఇక్కడ టేక్ ద సబ్జెక్ట్ అండ్ సారీ ఆబ్జెక్ట్ని తీసుకురమ్మంటున్నాడు. ఇక్కడ టేక్ ద సబ్జెక్ట్ అంటే ఇక్కడే ఉంది కదా సబ్జెక్ట్, సో దీన్ని తీసుకెళ్ళమంటున్నాడు. ఎక్కడికి, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి. ఓకే, సో సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లోకి సబ్జెక్ట్ వస్తుంది, ఇది ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఓకే అది తర్వాత విషయం. సో సిక్స్త్ వన్, ఇది మనం రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇందాకే చెప్పుకున్నాం. యూజ్ ద సేమ్ పంక్చుయేషన్ మార్క్, ఐదర్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఫుల్ స్టాప్, లేదా ఫుల్ స్టాప్ ఆర్ క్వశ్చన్ మార్క్, ఏదైతే దేంతో అయితే ఎండ్ అవుతుందో అదే పంక్చుయేషన్ మార్క్ని మనం ఎండింగ్లో యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయాలు లేదా చేయవలసిన పనులు. ఓకే, లేదా రూల్స్ అని కూడా చెప్పుకుంటుంటారు. సో రూల్స్ ఆఫ్ కన్వర్షన్ అని కూడా చెప్తారు వీటినే. ఓకే, సో మరొకసారి చూసినట్లయితే, బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ యొక్క ప్లేస్కి తీసుకురండి. ఓకే, సో నెక్స్ట్ వన్, యూజ్ కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ అంటే సరి అయిన హెల్పింగ్ వర్బ్ని వాడండి. థర్డ్ వన్, రైట్ ద V3 ఆఫ్ ద గివెన్ వర్బ్ అంటే ఇవ్వబడినటువంటి వర్బ్ యొక్క V3ని, అంటే V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించండి. ఓకే, లేదా రాయండి. ఓకే, సో ఫోర్త్ వన్,
యూజ్ బై, అంటే బై అనేది యూజ్ చేయండి. వేర్ నెససరీ, ఎక్కడైతే అవసరమో అక్కడ బై అనేది యూజ్ చేయండి. ఓకే, సో ఫిఫ్త్ వన్ చూసినట్లయితే టేక్ ద సబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇది లాస్ట్ ఇంకా. ఓకే, టేక్ ద సబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఏం చేద్దాం, ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టమని చెప్పేసి చెప్తున్నాడు. సో సిక్స్త్ వన్ చూసినట్లయితే యూజ్ ద సేమ్ పంక్చుయేషన్ మార్క్, అంటే అది ఫుల్ స్టాప్ అయితే ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అయితే క్వశ్చన్ మార్క్ని మనం అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో ఈ ఆరు సూత్రాల ద్వారా లేదా ఆరు రూల్స్ ద్వారా, సిక్స్ రూల్స్ ద్వారా మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఈజీగా మార్చడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి మైండ్లో ఉంచుకోవాలి. మనం మార్చేటప్పుడు ఈ ఆరు సూత్రాలు అనేవి మీకు వన్ బై వన్ మైండ్లోకి వచ్చేస్తూనే ఉండాలి. ఓకే, సో అది. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. అయితే అంటే ఎలా గుర్తించాలి, ఎలా మార్చాలి అనేది చూద్దాం వాయిస్లో. సో అయితే ఇవి కొన్ని మెథడ్స్గా మనం నేర్చుకుందాం. ఎందుకు ఈ మెథడ్స్ అంటే మనం టెన్స్ మారకూడదు, అయితే టెన్సెస్ రూపంగానే నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్ నేర్చుకోవాలి, కంటిన్యూస్ నేర్చుకోవాలి అలా. ఓకే, సో ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ని తీసుకొని మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ మెథడ్. మరి ఫస్ట్ మెథడ్లో మనం ఏం చెప్పుకుంటున్నాం, సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా. సో సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ అనేవి తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ మీరు రాసుకున్నా రాసుకోకపోయినా మీరు గుర్తించేటప్పుడు మీ మైండ్లో ఇవి మాత్రం ఉండాలి. సింపుల్ ప్రజెంట్ లేదా సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ అండ్ పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ ఒకసారి చూసినట్లయితే ఈజ్ యామ్ ఆర్ అలాగే వాజ్ వర్. ఓకే, ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మన మైండ్లోకి వచ్చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మరి ఒక సెంటెన్స్ తీసుకుందాం. వేణు రోడ్ ద స్టోరీ అనే ఈ సెంటెన్స్ని మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్గా చూసుకున్నట్లయితే ఇలా, ఇప్పుడు వేణు అనేది ఒక పార్ట్, రోట్ అనేది ఒక పార్ట్, ద స్టోరీ అనేది ఒక పార్ట్. ఇప్పుడు మనం దీన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. సో వేణు అనేది ఏంటి, సబ్జెక్ట్. ఎస్, ఎందుకు, డూయర్ ఆఫ్ యాక్షన్ ఎవరు, వేణు. ఓకేనా, సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నందుకు మనం సబ్జెక్ట్గా తీసుకుంటున్నామా, కాదు. వేణు రోడ్ ద స్టోరీ, హూ రోడ్ ద స్టోరీ, అది. ఓకే, అది కాబట్టి మనం సబ్జెక్ట్గా వేణుని తీసుకున్నాం. నెక్స్ట్ రోట్ అనేది ఏంటి, V2 అంటే పాస్ట్ వర్బ్. ఓకే, రైట్ రోట్ రిటర్న్ ఇవి మైండ్లోకి వచ్చేయాలి. ఓకే, ఇవి అందుకనే చెప్పాను నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, వాయిస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చెప్పాను నేను ఏమని, వర్బ్ ఫామ్స్ అనేవి మనకు ఎప్పుడు మైండ్లో ఉండాలి, లేదంటే మీరు ఇది చేయలేరు. ఓకే, సో ఇది V2 పాస్ట్ వర్బ్. సో ఇక్కడే మనకు అర్థమైపోయింది ఇది సింపుల్ పాస్ట్లో ఉందని. ఓకే, సో ఆబ్జెక్ట్ ద స్టోరీ. సో ఇప్పుడు మనం వన్ బై వన్ ఏవైతే రాసుకున్నామో దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి, బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఫస్ట్ రూల్ని చెప్పుకున్నాం మనం. సో ఆ ప్రకారంగా మనం ఏం చేస్తాం, ద స్టోరీ అనేది ముందు రాసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ పూర్తి సెంటెన్స్ని రాసేసాను, సో మీరు చూసుకోండి. ద స్టోరీ అనేది ముందు రాసుకున్నాం. ఓకే, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి కదా మనం. ఓకే, సో వర్స్ అనేది కరెక్ట్, ఎందుకంటే ఇది సింగులర్ కాబట్టి. ప్లూరల్ అయి ఉంటే ఇక్కడ ఏమొచ్చేది, వర్ వచ్చేది. ఓకే, సో పాస్ట్ టెన్స్లో ఉన్న సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మనకి ఏది అవైలబుల్ ఉందంటే వర్స్. సో వర్స్ అనేది ఇక్కడ రాసుకున్నాం. ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి, అంటే V3ని యూజ్ చేయాలి. మరి రోట్కి V3 ఏంటి, రిటర్న్. ఓకే,
సో రిటర్న్ రాసుకున్నాం. సో బై అనే ప్రిపోజిషన్ని ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో బై ఇక్కడ సబ్జెక్ట్ని ఎక్కడ తీసుకురావాలి, ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్కి తీసుకురావాలి. సో సబ్జెక్ట్ ఏంటి, వేణు, వేణుని ఇక్కడ రాసుకున్నాం. సో ఇలా మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఓకే, సో ఫస్ట్ మరి ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఇచ్చిన సెంటెన్స్ని ఇలా త్రీ టైప్స్లో, త్రీ పార్ట్స్గా విడగొట్టుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఇవి గుర్తించాలి. ఓకే, సో సబ్జెక్ట్ ఎక్కడుంది, వర్బ్ ఎక్కడుంది లేదా మెయిన్ వర్బ్ ఎక్కడుంది, అలాగే ఆబ్జెక్ట్ ఎక్కడుంది. చూసినట్లయితే ఆబ్జెక్ట్ని ముందుగా రాసుకుంటాం. సో ద స్టోరీ అనేది ముందు రాసుకున్నాం. సో కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది రాయాలి ఇక్కడ. సో పాస్ట్ టెన్స్లో ఉంది సింగులర్ వర్డ్. ఏంటి హెల్పింగ్ వర్బ్ సూటబుల్ అంటే వాజ్. ఓకే, సో ఇలా కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. తర్వాత ఇచ్చిన వర్బ్ యొక్క, గివెన్ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ని లేదా V3ని మనం రాసుకోవాలి. రోట్ అని ఇచ్చారు, సో రిటర్న్ అని రాసుకున్నాం. సో ఇక్కడ నెసరీ కాబట్టి బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. తర్వాత ఏం రాసుకుంటాం, సబ్జెక్ట్ని రాసుకుంటాం. ఎందుకు, ఆబ్జెక్ట్ ప్లేస్ అది కాబట్టి. ఓకే, సో ఇలా మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఒకటి చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే ఫుల్ స్టాప్తో ఎండ్ చేశాను చూడండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఒకవేళ మీకు ఎగ్జామ్లో వచ్చినట్లయితే మీరు ఈ పని చేయకపోతే మీకు మార్క్స్ అనేవి తగ్గిస్తారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, అంటే ఎలాగూ మార్క్స్ గురించి కాకపోయినా కూడా మనం ఇది చేయాల్సిన పనే, ఖచ్చితంగా చేయాల్సిన పనే ఇది. ఓకే, సో కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్ని కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ తీసుకుందాం. సో నెక్స్ట్ సెంటెన్స్, ఐ ఈట్ ద మ్యాంగో అన్నాం అనుకోండి. ఓకే, ఇది ఐ ఈట్ ద మ్యాంగో అనేది ఏ టెన్స్లో ఉంది, ఎస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో లేదా సింపుల్ ప్రెజెంట్ అన్న కూడా తప్పలే. ఓకే, సో ఇప్పుడు మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. సో ఇలా వాటిని త్రీ పార్ట్స్గా చేసుకున్నాం, లేదా ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ చేసుకోవాలి. ఓకే, సో ప్రస్తుతానికి మనం చెప్పుకుంటున్నది త్రీ పార్ట్స్ ఉన్నవి మాత్రమే కాబట్టి ఫస్ట్ మెథడ్లో. సో త్రీ పార్ట్స్గా మార్చుకున్నాం. చూసినట్లయితే ఫస్ట్ది ఏంటి, ఐ ఈట్ ద మ్యాంగో. హూ ఈట్ ద మ్యాంగో, ఐ. ఓకే, ఐ అనేది సబ్జెక్ట్. సో నెక్స్ట్ వర్బ్ని గుర్తించాలి. చూస్తే ఈట్ అనేది ఏంటి వర్బ్, V1. ఓకే, కొంతమంది వర్బ్ని గుర్తించి తర్వాత సబ్జెక్ట్ని గుర్తించడం జరుగుతుంది, అలా కూడా కరెక్టే అది. ఓకే, అది కూడా కరెక్టే, కానీ ఒక ఆర్డర్లో చెప్పాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఓకే, సో వర్బ్ని గుర్తించిన తర్వాత చేయడం అనేది కూడా మంచి పద్ధతి. ఓకే, సో వాటెవర్. సో ఈట్ అనేది V1, ఎందుకు ప్రజెంట్ వర్బ్ కాబట్టి. ఓకే, సో ఆబ్జెక్ట్ ద మ్యాంగో అనేది ఏంటి, ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం దీన్ని రాసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు ద సబ్జెక్ట్ ప్లేస్ లేదా టు ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. చూసినట్లయితే ఆబ్జెక్ట్ ఏంటి మరి, ద మ్యాంగో. సో ద మ్యాంగోని ఫస్ట్ రాసుకున్నాం. సో కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ని ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది. మరి ద మ్యాంగో అనేది ఏంటి, సింగులర్ కాబట్టి ఏది వాడచ్చు మనం, ఈజ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ద మ్యాంగో ఈజ్. సో వర్బ్కి మనం పాస్ట్ పార్టిసిపుల్ని రాయాలి. సో ఈట్ అనేది ఏంటి, V1. మరి ఈట్కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, ఈటన్. సో ఈటన్. ఓకే, సో ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ వాడాలి. బై ఇక్కడ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. మరి సబ్జెక్ట్ ఏంటి, ఐ. మరి ఐకి ఆబ్జెక్ట్ ఫామ్ మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఐ అని పెడితే అది తప్పు అయిపోతుంది. ఓకే, సో ఐ అనే సబ్జెక్ట్కి, ఐ అనే ప్రొనౌన్కి లేదా, ఓకే, ఐ అనే ప్రొనౌన్కి ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటి, ఇది సబ్జెక్ట్ ఫామ్ కదా, ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటి, మీ. ఓకే, మీ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ పంక్చుయేషన్ మార్క్ ఏది ఉంది, ఫుల్ స్టాప్. సో ఫుల్ స్టాప్తో ఎండ్ చేయండి. సో
ఐ ఈట్ ద మ్యాంగో అనేది ఎలా మారిపోయింది, ద మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ. ఓకే, సో ఇక్కడ అర్థం మారలేదు, టెన్స్ కూడా మారలేదు. సో ఇది బాగా గమనిస్తూ రావాలి. ఓకే, ఇవి మన రూల్స్ కదా, మనం అర్థం మార్చకూడదు, మీనింగ్ అనేది చేంజ్ అవ్వద్దు, అలాగే టెన్స్ కూడా చేంజ్ అవ్వద్దు. ఓకే, సో ఇలా మనం చేయాలి. ఇంక కొన్ని సెంటెన్సెస్ని తీసుకుందాం మనం. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, నాతో పాటు చూడండి, మీరు పలికే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, మీ అప్పుడు మీకు ప్రొనౌన్సియేషన్ వస్తుంది, అలాగే దీన్ని మార్చడం కూడా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఎలాంటి లైన్స్ పెట్టను పక్కన ఉన్నది, ఎందుకంటే ఎగ్జామ్ పేపర్లో మనం చూసుకోవచ్చు, తప్పలేదు, కానీ దాన్ని చూడగానే మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఓకే, సో అలా మనం చూద్దాం. ఇప్పుడు షుడ్ షీ టుక్ ద బుక్ అన్నప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది, టుక్ అనేది ఏంటి, V2. ఎస్, సో ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది, రైట్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని తీసుకుందాం, మరి ఆబ్జెక్ట్ ఏంటి, ద బుక్. సో ద బుక్ వాజ్ టేకెన్ బై షీ అంటే ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ ఫామ్ చెప్పాలి, హర్. ఎస్, ద బుక్ వాజ్ టేకెన్ బై హర్, ఎందుకంటే ఇక్కడ చూద్దాం మరొకసారి, నేను మరోసారి చెప్తాను చూడండి. ద బుక్ అనే ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకున్నాం, అలాగే కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ని చూసినట్లయితే బుక్ అనేది ఏంటి, సింగులర్ కాబట్టి సో వాజ్ అనేది యూజ్ చేసాం. అలాగే టుక్కి పాస్ట్ పార్టిసిపల్ ఏంటి, టేకెన్, సో బై అనే ప్రిపోజిషన్ పెట్టుకున్నాం. అలాగే షీ అనేది ఒక ప్రొనౌన్, దానికి ఆబ్జెక్ట్ ఫామ్ వచ్చేసి హర్, సో హర్ రాసాం. పంక్చుయేషన్ మార్క్ ఫుల్ స్టాప్ ఉంది, ఫుల్ స్టాప్ రాసాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. గోపి రైట్ ద లెటర్, రైట్ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్లో ఉంది ఇది. ఓకే, సో అలా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది, ఫస్ట్ వర్బ్ని తీసుకొని. సో దీంట్లో ఆబ్జెక్ట్ ఏంటి, ద లెటర్. సో ద లెటర్ని బేస్ చేస్తూ మనం ద లెటర్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొస్తూ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, సో ద లెటర్ ఈజ్ రిటన్ బై గోపి అని రాసుకోవాలి మనం. ఓకే, ఎందుకు, ద లెటర్ అనేది సింగులర్ కాబట్టి హెల్పింగ్ వర్బ్, ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ చూసినట్లయితే ఈజ్, తర్వాత రైట్కి పాస్ట్ పార్టిసిపల్ లేదా V3 ఏంటి, రిటన్. ఓకే, బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాం, తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొస్తున్నాం, సో గోపికి గోపి రాసుకున్నాం. ఎందుకు ఇక్కడ ఈ తేడా గమనించారా మీరు, షీ అన్నప్పుడు హార అయ్యింది, మరి గోపి అని ఉంటే గోపి అనే రాస్తున్నాం. ఎందుకు అంటే నౌన్స్ ఉన్నప్పుడు మారవు. ఓకే, ఇది బాగా మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, నౌన్స్ నౌన్స్ లాగానే ఉంటాయి, ఇంకా మళ్ళీ వాటిని మార్చడం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ సెంటెన్స్, దే సింగ్ ద సాంగ్ అన్నారనుకోండి, దే సింగ్ ద సాంగ్, ఇది కూడా అబ్వియస్గా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. సో చూసినట్లయితే ద సాంగ్ ఈజ్ సింగ్కి పాస్ట్ పార్టిసిపల్ సంగ్. ఓకే, సింగ్, సాంగ్, సంగ్, ఇలా ఈ ఫామ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఓకే, సంగ్ బై దెమ్, దేకి ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటి, దెమ్. సో ఇలా మనం ఫస్ట్ మెథడ్ని యూజ్ చేసి మనం సింపుల్ సెంటెన్సెస్ని, సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్ని ఎలా మార్చాలో తెలుసుకున్నాం కదా. సో ఇవి ఇంకా కొన్ని సెంటెన్సెస్ని తీసుకొని మీరు ఇలా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, ఈ ప్రయత్నాల వల్ల మీకు, ఈ ప్రాక్టీస్ వల్ల మీకు ఇది బాగా మైండ్లో ప్రింట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మరోసారి చెప్తాను చూడండి, షీ టుక్ ద బుక్ అన్నప్పుడు ద బుక్ అనే ఆబ్జెక్ట్ని ముందు రాసుకొని తర్వాత కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ద బుక్ అనేది ఏంటి, మరి సింగులర్, మరి ఇది ఏ సెంటెన్స్, ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఏంటి మనకి ఇక్కడ అవైలబుల్, వాజ్ లేదా వర్.
సో వజ్ అనేది రాసుకున్నాం. ఎందుకు అంటే ద బుక్ అనేది సింగులర్ కాబట్టి. ఓకే, ప్లూరల్ అయి ఉంటే వర్ అనేది రాసుకుంటాం. ఓకే, సో మరి టుక్ అనే వర్బ్కి పాస్ట్ పార్టిసిపల్ టేకెన్, సో బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ షీ అనే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొస్తున్నాం. అయితే ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటి షీకి అంటే హర్, సో రాసుకున్నాం. షీ టుక్ ద బుక్ అనే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాక ద బుక్ వాజ్ టేకెన్ బై హర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మీనింగ్ ఏమైనా చేంజ్ అయిందా? లేదు. టెన్స్ ఏమైనా మారిందా? లేదు. సో ఇవి మైండ్లో ఉంచుకోవాలి. గోపి రైట్ ద లెటర్ అన్నప్పుడు ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ద లెటర్ అనే ఆబ్జెక్ట్ని స్టార్టింగ్లో రాసుకున్నాం. సో హెల్పింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ ఇలా మనకు అవైలబుల్ ఉన్నవి. మరి ఇక్కడ సూటబుల్ ఏంటి? ఇది సింగులర్, అలాగే ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ అనేది రాసుకున్నాం. సో రైట్ అనే వర్బ్కి పాస్ట్ పార్టిసిపల్ లేదా V3ని రాసినట్లయితే రైట్ రిటర్న్. ఓకే, సో రైట్కి రిటర్న్, రిటర్న్ బై హూమ్? గోపి. ఓకే, సో బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ ఇక్కడ నౌన్ ఉంది కాబట్టి ఏం మారలేదు, గోపికి గోపినే రాసుకున్నాం. ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి సో పంక్చుయేషన్ మార్క్ మనం కూడా ఫుల్ స్టాపే పెడుతున్నాం. సో ఇలాగే దే సింగ్ ద సాంగ్ అన్నప్పుడు ద సాంగ్ ఈజ్ సంగ్ బై దెమ్ అని చెప్పేసి ఇలా మీనింగ్, టెన్స్ రెండు కూడా మారకుండా మనం ఇది రాసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు సెకండ్ మెథడ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో సెకండ్ మెథడ్ అనేది కూడా ప్రజెంట్ పాస్ట్ని తీసుకునే నేర్చుకుందాం ప్రస్తుతానికి, ఎందుకంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సరే, అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సీత ఏట్ ద మ్యాంగో అన్నప్పుడు మనకు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చినప్పుడు మరి ఎలా? అన్నీ కూడా సీత ఈట్ ద మ్యాంగో, ఐ రోడ్ ద స్టోరీ, రవి రైట్ ద లెటర్ అని చెప్పేసి ఇలాగే ఉంటావా? ఆబ్జెక్ట్ తర్వాత కూడా కొన్ని వర్డ్స్ అనేవి వచ్చినట్లయితే దాన్ని ఎక్స్ట్రా వర్డ్స్ అంటాం మనం. సో ఈ ఎక్స్టెన్షన్ని ఎలా వాడాలి? ఓకే, వచ్చినటువంటి ఎక్స్ట్రా వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయాలి మనం, అంటే దాన్ని స్టార్టింగ్లో పెట్టాలా, మధ్యలో పెట్టాలా, మధ్యలో అయితే దేని తర్వాత యూజ్ చేయాలి, ఒకవేళ చివరిలో పెట్టాలా, మరి దేన్ని చివరిలో పెట్టాలి, దేన్ని మధ్యలో పెట్టాలి, ఇలాంటి డౌట్స్ ఎన్నో మైండ్లో ఉంటాయి. ఓకే, ఎందుకంటే సెంటెన్స్ అనేవి మనం అనుకున్నట్టు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ మూడింటితోనే సరిపోతే ఓకే, కానీ ఎక్కువ ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో మీకు ఆ డౌట్తో ఏం చేయాలో తెలియక దీన్ని చేయలేకపోతారు మీరు. సో దానివల్ల నేను ఇప్పుడు మనం సెకండ్ మెథడ్లో ఏం చెప్పుకుంటున్నాం, ఎక్స్ట్రా వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయాలనేదే మన సెకండ్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మరి ఒక సెంటెన్స్ని తీసుకున్నట్లయితే దై సెల్ బ్యాంగిల్స్ అన్నప్పుడు, దై సెల్ బ్యాంగిల్స్ అన్నప్పుడు దై సెల్ బ్యాంగిల్స్ అనేది మనం ఇంతకుముందు ఫస్ట్ మెథడ్లో చూసాం. ఏది? సబ్జెక్ట్, దే అంటే సబ్జెక్ట్, సెల్ అంటే వర్బ్, బ్యాంగిల్స్ అనేది ఆబ్జెక్ట్. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే హియర్ అనే యాడ్ అయింది దీనికి. దై సెల్ బ్యాంగిల్స్ హియర్ అంటే హియర్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. హియర్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో హియర్ అనేది ఉందా అండి? లేదు, ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది. హియర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఓకే, దేర్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. ఓకే, సో ఇలా హియర్ అనే వన్ వర్డ్ వచ్చింది. ఓకే, వన్ వర్డ్ వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ కూడా, మోర్ దెన్ వన్ వర్డ్ కూడా యాడ్ అవ్వచ్చు. సరే, అప్పుడు ఏం చేయాలనేది తర్వాత చూద్దాం మనం. సో ఇక్కడ వన్ వర్డ్ అనేది ఎక్స్ట్రా వర్డ్గా యాడ్ అయినప్పుడు, ఓకే, దై సెల్ బ్యాంగిల్స్ అన్నప్పుడు మనం ఫస్ట్ మెథడ్ ప్రకారం ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆబ్జెక్ట్కి వన్ వర్డ్ అనేది యాడ్ అయినట్లయితే, ఒక సెంటెన్స్లో ఎక్స్ట్రా వర్డ్ ఒక వర్డ్గా వచ్చినట్లయితే, వన్ వర్డ్ వచ్చినట్లయితే మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే దాన్ని
ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది మధ్యలో. ఓకే, అది ఎక్కడ అన్నట్లయితే వన్ వర్డ్ అనేది ఇన్సర్ట్ మెథడ్లో పనిచేస్తుంది. అది ఎక్కడ అంట, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ మరియు బై అనే ప్రిపోజిషన్కి మధ్యలో మనం ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఈ డాష్ ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో బాగా అబ్జర్వ్ చేస్తేనే మీకు ఇది అర్థమవడం అనేది జరుగుతుంది. ఓకే, దై సెల్ బ్యాంగిల్స్ అనేది ఒక సెంటెన్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ మెథడ్లో మనం ఈజీగా బ్యాంగిల్స్ వర్ సోల్డ్ బై, సారీ, బ్యాంగిల్స్ ఆర్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి బ్యాంగిల్స్ ఆర్ సోల్డ్ బై దెమ్ అని చెప్పేసి మనం రాసుకుంటాం. ఓకే, కానీ ఇక్కడ ఏమొచ్చింది, హియర్ అనే ఎక్స్ట్రా వర్డ్ వచ్చింది. మరి అది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలంట, ఇన్సర్టింగ్ పద్ధతిలో ఎక్కడ ఇన్సర్ట్ చేయమంటున్నాడు, V3 అండ్ బై అనే ప్రిపోజిషన్కి మధ్యలో దీన్ని ఇన్సర్ట్ చేయమని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సో ఒకసారి అలా ఇన్సర్ట్ చేసి రాసినట్లయితే అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. బ్యాంగిల్స్ ఆర్ సోల్డ్ హియర్ బై దెమ్. ఓకే, హియర్ అనేది ఎక్కడొచ్చింది, V3 సోల్డ్ అనేది ఏంటి, పాస్ట్ పార్టిసిపల్, వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్కి బైక్కి మధ్యలో హియర్ అనేది పెట్టాం మనం. ఓకే, సో ఇక్కడ కలర్ చేంజ్ చేసాం, అందుకని చూడండి బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, బ్యాంగిల్స్ ఆర్ సోల్డ్ హియర్ బై దెమ్, రైట్, ఇలా కరెక్ట్గా రాయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి, అలాగే బాగా శ్రద్ధగా విన్నట్లయితే మీకు ఈజీగా అర్థమవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దే సెల్ బ్యాంగిల్స్ హియర్ అంటే వన్ వర్డ్ వచ్చినట్లయితే ఎక్స్ట్రాగా దానిని బిట్వీన్ V3 అండ్ బై అనే ప్రిపోజిషన్ మధ్యలో యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే, మరి వన్ వర్డ్ వచ్చినప్పుడు ఇలా V3 మరియు బై మధ్యలో ఈ యొక్క వన్ వర్డ్ని ఏదైతే ఎక్స్ట్రాగా వచ్చిందో ఆ వర్డ్ని రాసుకోవాలని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, బాగానే ఉంది. కానీ మరి మోర్ దెన్ వన్ వర్డ్ వస్తే, అంటే ఒక పదం కంటే ఎక్కువ వర్డ్స్ అనేవి వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, రామ కిల్డ్ రావణ విత్ అన్ ఆరో. ఇక్కడ చూడండి, ఇక్కడ హియర్ అనేది ఒక పదం మాత్రమే వచ్చింది, ఇక్కడ విత్ అన్ ఆరో అన్నప్పుడు మూడు పదాలుగా తీసుకోవచ్చు, లేదా రెండు పదాలైనా అనుకోండి అట్లీస్ట్. ఓకే, సో ఇలా వన్ వర్డ్ కంటే ఎక్కువ వచ్చింది, మరి అప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి, దీన్ని అంటే మోర్ దాన్ వన్ వర్డ్ వచ్చినప్పుడు యాడ్ దోస్ వర్డ్స్ టు ద ఆన్సర్ అంటున్నారు. అంటే ఇక్కడ రామ కిల్డ్ రావణ అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చినాయి కదా, దీన్ని పక్కన పెట్టండి కాసేపు. రావణ అనేది ఆబ్జెక్ట్, సో మనం రావణ అనేది రాసుకోవాలి. రావణ వాజ్ కిల్డ్ బై రామ అనేది రాసుకుంటే ఈ యొక్క సెంటెన్స్ అనేది పూర్తవుతుంది. ఏమవుతుంది, రావణ అనేది ఆబ్జెక్ట్ కదా, మనం సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చినాం. సో రావణ వాజ్ కిల్డ్ బై రామ అన్న తర్వాత ఆన్సర్ అయిపోయింది, ఈ ఎక్స్ట్రా వర్డ్స్ని దానికి యాడ్ చేయమని దీని అర్థం. యాడ్ దోస్ వర్డ్స్ టు ద ఆన్సర్ అన్నప్పుడు దాని అర్థం ఏంటి, ఆన్సర్ మొత్తం రాసిన తర్వాత దాన్ని ఈ ఎక్స్ట్రా వర్డ్స్ ఏవైతే ఉన్నావో చివరన యాడ్ చేయమని దాని అర్థం. ఓకే, సో చూద్దాం మరి. రావణ వాజ్ కిల్డ్ బై రామ అనేది రాసేసాం, విత్ అన్ ఆరో అని చెప్పేసి రాసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క విత్ ఆరో అనేది మనం ఏం చేసాం, చివరన రాసాం. రావణ వాజ్ కిల్డ్ బై రామ, రావణ వాజ్ కిల్డ్ బై రామ ఎలా రాయాలనేది మనం ఫస్ట్ మెథడ్లో తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ మోర్ దాన్ వన్ వర్డ్
వచ్చింది ఎక్స్ట్రా వర్డ్స్గా. ఓకే, సో దాన్ని మనం చివరన రాసుకున్నాం ఎలా, విత్ అన్ యారో. యాజ్ యూజువల్ ఈ పంక్చుయేషన్ మార్క్ అనేది నెసరీ. ఓకే, ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోదు. ఓకే, సో వన్ వర్డ్ వచ్చినప్పుడు V3కి బై అనే ప్రిపోజిషన్కి మధ్యలో యూజ్ చేయాలి ఆ వన్ వర్డ్ని. అలాగే మోర్ దెన్ వన్ వర్డ్ వచ్చినప్పుడు ఆన్సర్ తర్వాత దాన్ని రాసుకోవాలి. ఓకే, ఇది సెకండ్ మెథడ్, బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, వన్ వర్డ్ వచ్చినప్పుడు V3 బై అనే ప్రిపోజిషన్ మధ్యలో రాసుకోవాలి. అలాగే మోర్ దెన్ వన్ వర్డ్ వచ్చినప్పుడు మనం వచ్చినటువంటి పదాలను ఆన్సర్ తర్వాత రాసుకోవాలని బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇది రివర్స్లో చేయకూడదు మళ్ళీ. ఓకే, రావణ వాజ్ కిల్డ్ విత్ ఆరో బై రామ అని చెప్పేసి రాసుకుంటే అది తప్పు అవుతుంది మళ్ళీ. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టే మనం చెప్పుకుంటున్నాం. మనకు తోచినట్లు, మనకి ఇష్టం ఉన్నట్లు మనం యూజ్ చేయడానికి లేదు ఇక్కడ. ఓకే, సో ఇవి బాగా గుర్తుంచుకోండి. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి. వన్ వర్డ్ వచ్చినప్పుడు దాన్ని మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, మోర్ దాన్ వన్ వర్డ్ వచ్చినప్పుడు యాడింగ్ అనేది చేస్తున్నాం మనం, యాడ్. ఓకే, వన్ వర్డ్ వస్తే ఇన్సర్ట్, మోర్ దాన్ వన్ వర్డ్ వస్తే యాడ్. ఓకే, ఇన్సర్ట్ యాడింగ్, ఇన్సర్ట్ యాడింగ్, ఇలా గుర్తుంచుకోవాలి. ఓకే, ఓన్లీ వన్ వర్డ్ ఇన్సర్ట్, మోర్ దాన్ వన్ వర్డ్ యాడింగ్. సో ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుంచుకున్నట్లయితే మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు దీనిలో. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సో దీంట్లో థర్డ్ మెథడ్ ఏంటంటే కంటిన్యూస్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, మనం ఎన్ని మెథడ్లు చెప్పుకున్నప్పటికీ మనం ఫస్ట్ చెప్పుకున్న మెథడ్తోనే అన్నీ జాయింట్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే దాంట్లో మార్పులే కానీ మళ్ళీ కొత్తగా నేర్చుకునేది ఏముండదు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ మెథడ్లోకి వచ్చాం మనం. సో ఫస్ట్ మనం సింపుల్ ప్రజెంట్ గురించి నేర్చుకున్నాం. ఓకే, సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకున్నాం. అలాగే తర్వాత సెకండ్ మెథడ్లో మనం దాని యొక్క ఎక్స్టెన్షన్, అంటే ఎక్స్ట్రా వర్డ్స్ని ఏం చేయాలో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మరి ఇక్కడేంటి, థర్డ్ మెథడ్లో కంటిన్యూస్ అన్నాం. సో ఏ కంటిన్యూస్? ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. సో వాటికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ మళ్ళా సేమ్. మరి ఆ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? ఈస్, యామ్, ఆర్ అనేవి ప్రజెంట్లోను, పాస్ట్లో వాజ్, వర్. వీటినే బీ ఫార్మ్స్ అని కూడా చెప్పుకుంటామని మనం ముందే చెప్పుకున్నాం. ఓకే, అది వేరే టాపిక్. సో ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే కంటిన్యూస్, మరి కంటిన్యూస్ అంటే ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి మనం, ప్రజెంట్ అండ్ పాస్ట్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. మరి ఒక సెంటెన్స్ని మనకి ఇచ్చినట్లయితే అది ప్రజెంట్ కంటిన్యూసా పాస్ట్ కంటిన్యూసా, అసలు అది కంటిన్యూసా కాదా ఎలా తెలుస్తుంది మనకు, అంటే కొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఈజ్, యామ్, ఆర్ అంటే ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయబడినాయా లేదా. ఒకవేళ లేదనుకోండి, అది ఒకవేళ పాస్ట్ కంటిన్యూస్ అయ్యి ఉండొచ్చు కదా. సో అది వాజ్, వర్ కానీ ఉపయోగించబడిందా. సో కంటిన్యూస్ టెన్స్ ఉండాలంటే ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి ఉపయోగించబడుతుంది. ఓకే, సో అప్పుడు మనం ఈజ్, యామ్, ఆర్ కానీ వాజ్, వర్ కానీ ఏదైనా ఉపయోగించబడిందా లేదా చూసుకోవాలి. ఓకే, ఉపయోగించబడింది. ఆ తర్వాత ఏం చూడాలి అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉందా లేదా. అంటే వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటేనే కంటిన్యూస్ అని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉంటే ఏమని అర్థం చేసుకోవాలి మనం? కంటిన్యూస్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అది ప్రజెంట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు. ఓకే, మరి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ఇది ఇవ్వబడిన వాక్యం, అంటే ఇవ్వబడినటువంటి సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూసా పాస్ట్ కంటిన్యూసా ఎలా తెలుస్తుంది మనకు? అంటే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే అది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఎందుకు? అవి
ప్రజెంట్లో వాడేటువంటి హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి బీ ఫార్మ్స్ అవి ఎక్కడ వాడతాం మనం? ప్రజెంట్ టెన్స్లో వాడతాం. సో అది అప్పుడు ఏమవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. వజ్ వర్ ప్లస్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే మనం దాన్ని ఏమంటాం? పాస్ట్ కంటిన్యూస్ అంటాం. ఓకే, ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే అది కంటిన్యూస్ టెన్స్ అని తెలుస్తుంది, అది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. వజ్ వర్ ప్లస్ వీ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఓకే, సో ఒక సెంటెన్స్ని అది కంటిన్యూసా కాదా ఎలాగో తెలిసింది, అంటే వీ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే అది కంటిన్యూస్ అని మనం గుర్తించేస్తాం. ఓకే, మరి అది ప్రజెంట్ కంటిన్యూసా పాస్ట్ కంటిన్యూసా కూడా మనం చెప్పుకున్నాం. ఎలా గుర్తిస్తామని చెప్పుకున్నాం అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడి తర్వాత వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ వచ్చినట్లయితే దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ కానీ వజ్ వర్ కానీ వజ్ వర్ వచ్చి ఆ తర్వాత వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం గుర్తించవచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, మరి యామ్ అనేది ఎక్కడ వాడతాం ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. ఐ తర్వాత మాత్రమే యామ్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి సింగులర్ నౌన్కైనా సింగులర్ ప్రొనౌన్కైనా మనం వాడేది ఈజే ప్రజెంట్లో. ఓకే, ఆ తర్వాత ప్లూరల్ అయితే ఆర్ అనేది వాడతాం. ఓకే, మరి పాస్ట్లో ఆ ప్రాబ్లం లేదు ఇంకా మనకు, యామ్ అనేది ఇక్కడ రాదు. ఐ అయినా సరే ఏదైనా సరే వజ్ అనేది సింగులర్కి ప్లూరల్కి వర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఎందుకు? కంటిన్యూస్ టెన్స్ కోసం. ఓకే, సో ఓకే ఇది బాగానే ఉంది, మనం ప్రజెంట్ కంటిన్యూసా పాస్ట్ కంటిన్యూసా తెలుసుకున్నామే అనుకుందాం. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, ఎందుకు ఇది అంతా చెప్పుకున్నామంటే మనం ఎలా గుర్తించాలో అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఇదంతా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చే మార్పు మాత్రం రెండింటిలోనూ సేమ్ ఉంటుంది. సో ఆ మార్పు ఏంటి అంటే ఇక్కడ చూద్దాం. ఏంటి మరి దీనికి విషయం అంటే యూజ్ బీయింగ్, అంటే బీయింగ్ అనేది ఇక్కడ వాడాల్సిన అవసరం ఉంటుంది మనకు. ఎందుకు? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఇక్కడ మనం ఏం ఉపయోగించాలంట? బీయింగ్ అనేది ఉపయోగించాలి. మరి ఎక్కడ ఉపయోగించాలి అది? అంటే ఆఫ్టర్ బీ ఫామ్, బీ ఫామ్ తర్వాత. మరి బీ ఫామ్ ఏంటి? ఈజ్ యామ్ ఆర్ వజ్ వర్, ఇవన్నీ బీ ఫామ్స్ అని మనం చెప్పుకున్నాం ముందే. ఓకే, సో ఈ బీ ఫామ్ వాడిన తర్వాత మనం బీయింగ్ అనేది వాడాలంట. దేనికోసం? కంటిన్యూస్ కోసం. ఓకే, మిగిలిన స్ట్రక్చర్ అంతా సేమ్ మళ్ళీ. ఓకే, సో మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్గా ఉంటుంది కానీ ఒక బీయింగ్ అనేది మాత్రం యాడ్ అవుతుంది. దేనికోసం అంటే ప్యాసివ్ వాయిస్లో కంటిన్యూస్ని తెలియజేయడం కోసం మనం బీయింగ్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందని గమనించండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్, దే ఆర్ ఈటింగ్ ఫుడ్ అన్నామనుకోండి. దే ఆర్ ఈటింగ్ ఫుడ్, మరి ఇది కంటిన్యూసా కాదా తెలుసుకోవడానికి మనం ఏం చూడాలి? ఫస్ట్ ఎస్ వర్బ్ చూడాలి. సో వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉందా లేదా చూడండి. ఈట్ ప్లస్ ఇంగ్, ఈటింగ్ అయిందా లేదా? ఈటింగ్ అంటే అది కంటిన్యూస్. దాన్నే ఏమంటామో తెలుసా? మనం వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని చెప్పుకుంటున్నాం కదా, దీన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఓకే, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం దీన్ని. ఓకే, మరి అక్కడ ఏం చేసాము? డూ డిడ్ డన్, దాన్ని ఏమన్నాం? డన్ ఏమన్నాం? ఎస్, పాస్ట్ పార్టిసిపుల్ లేదా వీ త్రీ అన్నాం. ఓకే, సో ఇక్కడ వీ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే దీన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఓకే, ఓకే, సో దే ఆర్ ఈటింగ్ ఫుడ్ అన్నప్పుడు ఈటింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా వీ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అయినప్పుడు మనం అది కంటిన్యూస్లో ఉందని తెలుసుకున్నాం. సో మరి ప్రజెంటా పాస్టా? ఆర్ అనే బీ ఫామ్ వచ్చింది ఇక్కడ. హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? ఆర్ అని వచ్చింది. సో ఈ ఆర్ అనేది ఏది అంటే ప్రజెంట్ యొక్క బీ ఫామ్, ప్రజెంట్లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇది ఎందులో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది.
సో పాస్ట్ ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేసినప్పుడు దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే యూజ్ చేయాలి మళ్ళీ. ఓకే, కాబట్టి ఏం రాస్తాం, ఫుడ్ అనేది ముందుకు తీసుకురావాలి. సో ఫుడ్ ఈజ్ బీయింగ్ అంటాం, ఈజ్ తర్వాత బీయింగ్ ఈటెన్, మళ్ళీ సేమ్ ఈట్కి పాస్ట్ పార్టిసిపులే ఇక్కడ రాయాలి. ఓకే, ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు, చూడండి బై అనే ప్రిపోజిషన్ కూడా యూజ్ చేసాం, అంతే, ఎలాంటి చేంజ్ అనేది ఇక్కడ లేదు. కానీ ఒకే ఒకటి, ఇక్కడ కంటిన్యూస్ అనేది ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయాలంటే మనం బీ ఫామ్ తర్వాత బీయింగ్ అనేది వాడాలని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా నేర్చుకున్నది ఏంటి, యూజ్ బీయింగ్ ఆఫ్టర్ బీ ఫామ్. ఓకే, సో కంటిన్యూస్ టెన్స్లో మనం ఏదైతే ఈ ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నామో అప్పుడు మనం బీయింగ్ అనేది వాడతాం. ఫుడ్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై దెమ్, అంటే వారి చేత ఆ ఫుడ్ అనేది తినబడింది, ఫుడ్ అనేది. ఓకే, సో ఇప్పుడు మరికొన్ని సెంటెన్సెస్ని తీసుకొని వాటిని ఎలా మారుస్తామో చూద్దాం. డియర్ స్టూడెంట్స్, చూసారుగా మా డెమో, ఈ డెమో వీడియో మీకు నచ్చినట్లయితే మా కంప్లీట్ డివిడి ప్యాక్ పై కాల్ చేయాల్సిన నంబర్ 9346780130 ఈ నంబర్ పై కాల్ చేసి 6 డివిడీలు గల కేవి స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. 6 డివిడీలు గల కేవి స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సులభమైన భాషలో అతి తక్కువ కాలంలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడించగల ఏకైక వీడియో టీచింగ్ కోర్స్ మీకు అందిస్తున్నవారు కేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్.